Hi friends, welcome to Suresh All Jobs. Friends, Dean Daniel Upadhyaya Gramina Kausalya Yojana. So ee chesi manaki training anedi conduct chestunnaru friends. So ee training vachesi evaraithe poor peoples and unemployees untaro so vaalla kosam anamata. So evvaru miss avakandi ee training anedi pratti okkaru attend avandi. So idi related to enante government anamata. So government ante government vallu so conduct chese officiated to government anamata. So vallu conduct chese training anamata idi. So idi government jobs anedi matram ankokandi. So ee trainings vachesi meeku food accommodation anedi untundi and hostel accommodation untundi. సో హాస్టల్ అంటే రూమ్ అకామిడేషన్ లాంటిది అండ్ సో ఫుడ్ అకామిడేషన్ కూడా ఉంది కాబట్టి సో ఎవరైతే విలేజెస్ నుంచి వస్తారో సో అన్ని ఫెసిలిటీస్ ఉన్నాయన్నమాట అండ్ ఈ ట్రైనింగ్కి వాళ్ళు ఎటువంటి మనీ అనేది ఛార్జ్ చేస్తలేరు ఫ్రెండ్స్ సో ఫ్రీ అనమాట సో ఇక్కడ అయితే వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు నేను వీడియోలో క్లియర్గా మీకు అన్ని డీటెయిల్స్ అనేవి చెప్తాను సో ప్రతి ఒక్కరు వీడియో అనేది టోటల్ చూడండి ఎందుకంటే వీడియో టోటల్ చూస్తుంటే మీకు నేను ఏమేమి చెప్తున్నానో మీకు క్లియర్గా అర్థమవుతుంది అన్నట్టు సో స్కిప్ చేస్తే ఏంటంటే మీకు కొన్ని టిప్స్ అయితే అర్థం కావు సో నేనైతే ఏం చెప్తానో ఇంపార్టెంట్వి సో అవి మీకు అర్థం కనమాట అందుకనే వీడియో అనేది టోటల్ చూస్తే మీకు క్లియర్గా అర్థమైపోతుంది ఓకేనా సో ఇప్పుడు మనం వీడియోలోకి వెళ్ళిపోదాం సో ఇక్కడ చూడొచ్చు గ్రామీణ పేద బీపీఎల్ సో బీపీఎల్ మీన్స్ బిలో పావర్టీ లైన్ సో బిలో పావర్టీ లైన్ అన్నమాట సో అదే సో నిరుద్యోగ యువతలకు ఉచిత బోర్డ్బ్యాండ్ టెక్నీషియన్ శిక్షణ సో బోర్డ్బ్యాండ్ వచ్చేసి చాలా యూస్ఫుల్ అన్నమాట ఫ్యూచర్లో కూడా మీకు ఇంటర్నెట్ కనెక్షన్స్ కానీ అండ్ వైఫై కనెక్షన్స్ కానీ సో ఇలాంటి ఏదైతే కనెక్షన్స్ ఉంటాయో సో దానివల్ల సో ఫ్యూచర్లో మీకు చాలా బెనిఫిట్ అయితే ఉంటుంది సో వాళ్ళు స్టెప్ ఆధ్వర్యంలో డీడీయూ జీకేవి సో వీళ్ళనేది ఈ జాబ్ మెయిల్ అనేది సారీ ఈ ట్రైనింగ్ అనేది కండక్ట్ చేస్తున్నారన్నమాట సో ఉచిత శిక్షణ ఇచ్చి ఉపాధి కల్పించబడును సో ఫ్రీ ట్రైనింగ్ అన్నమాట మీకు ఎటువంటి మనీ అనేది ఛార్జ్ చేయరు సో నేను క్వాలిఫికేషన్ అండ్ ప్రతి ఒక్కటి చెప్తాను ఇప్పుడు సో మనకి కోర్స్ వచ్చేసి బోర్డ్బ్యాండ్ టెక్నీషియన్ అనమాట సో దీనికి డ్యూరేషన్ ట్రైనింగ్ వచ్చేసి మీకు 3 మంత్స్ ఉంటుంది అంటే 90 డేస్ అనమాట సో 3 మంత్స్ అనేది ట్రైనింగ్ ఉంటుంది క్వాలిఫికేషన్ వచ్చేసి ఇంటర్మీడియట్ సో ఇంటర్మీడియట్ ఎవరైతే పాస్ అవుతారో సో వాళ్ళు ఈ ట్రైనింగ్ అనేది అటెండ్ అవ్వచ్చు అన్నమాట సో 10th క్లాస్ కూడా సో 10th క్లాస్ మీరు ఉన్నట్లయితే ఒకసారి అయితే వాళ్ళని కాంటాక్ట్ అయితే అవ్వండి మేము 10th క్లాసే ఉంది సో విలేజ్లో ఉంటాం మేము మేము పూర్ పీపుల్ అని ఒకసారి అయితే వాళ్ళని కనుక్కోండి సో వాళ్ళు ఏమంటారో చూసి ఇంటర్వ్యూ ఉండాలి అని అంటే సో మీకు ఇంటర్వ్యూ ఉండాలి లేదు మీ ఏజ్ చూసుకున్నట్లయితే 18 to 30 ఇయర్స్ ఉండాలి సో 18 to 30 ఇయర్స్ లోపు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఈ ట్రైనింగ్కి అర్హులన్నమాట సో ప్రతి ఒక్కరు 18 to 30 ఇయర్స్ ఉన్నామా సో వాళ్ళైతే సో క్లియర్ డాక్యుమెంట్స్ అయితే ఖచ్చితంగా అడుగుతారు ఫ్రెండ్స్ మిమ్మల్ని సో డాక్యుమెంట్స్ అడుగుతారు మీరు ఎక్కడ ఉంటారో సో క్లియర్గా ఉండాలి సో మీరు ఏదో ఒకటి తీసుకెళ్తే మాత్రం కుదరదు ఎందుకంటే ఇది ఈ ట్రైనింగ్ అనేది చాలా సో ప్రతి ఒక్కటి చూస్ చేస్తున్నారు అన్నమాట సో అలా ఉంటుంది సో ఏదో ఒకటి తీసుకెళ్దామనని మాత్రం అనుకోకండి సో ఏదైతే ఉంటుందో అది మాత్రమే ఒరిజినల్ మాత్రమే తీసుకెళ్ళండి సో ఇక్కడ వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేశారు చూడండి ట్రైనింగ్ ప్లాన్ పథకాలు అన్ని పద్ధతి ప్రకారం నిర్వహించబడును కావాల్సిన డాక్యుమెంట్స్ సో కావాల్సిన డాక్యుమెంట్స్ వచ్చేసి సో పాస్ ఫోటోస్ ఉంటాయి కదా మీవి పాస్ ఫోటోస్ వచ్చేసి 8 పాస్ ఫోటోస్ అనమాట అండ్ ఆధార్ కార్డ్ జిరాక్స్ కాపీ రేషన్ కార్డ్ జిరాక్స్ కాపీ ఎస్ఎస్సి ఆర్ ఇంటర్ అనమాట మీది ఎస్ఎస్సి ఉంటే ఎస్ఎస్సి తీసుకెళ్ళండి లేదా ఇంటర్ సర్టిఫికేట్ అనేది జిరాక్స్ కాపీ అనేది తీసుకెళ్ళండి అండ్ దాంతోపాటు ఇన్కమ్ సర్టిఫికేట్ జిరాక్స్ కాపీ సో చూడండి సో వీళ్ళన్నీ ఇవి క్లియర్గా అడుగుతున్నారంటే సో ఎవరు ఎంత పూర్ అని చూసి వాళ్ళకి ట్రైనింగ్ అనేది కండక్ట్ చేస్తారన్నమాట సో ప్రతి ఒక్క ఎవరైతే చాలా పూర్ పీపుల్స్ ఉంటారో ఇది వాళ్ళు మాత్రం అసలు మిస్ అవ్వకండి సో ప్రతి ఒక్కరికి వెళ్ళండి అండ్ ఈ మీ ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో సో మేము ఏదైతే ఇంత ట్రైనింగ్ మనీ మీకు ఏదైనా కోర్స్ తీసుకున్నట్లయితే 2 లాక్స్ వరకు అవుతుంటాయి కదా మీ కోర్స్ అనేవి సో 2 లాక్స్ 1.5 లాక్ ఈ కోర్స్కి అయితే అంతే అవుతుంది 1.5 లాక్ కానీ 1 లాక్ అవుతుంది ఇక్కడ ఫ్రీ ట్రైనింగ్ అన్నమాట సో ఇక్కడ కూడా చూపిస్తాను చూడండి మీకు ఉపాధి కల్పన ట్రైనింగ్
విజయవంతంగా పూర్తి చేసిన తర్వాత ప్లేస్మెంటు సంస్థ ముందు ఉద్యోగం కల్పించబడను. సో ఇది ఏంటంటే ట్రైనింగ్ తర్వాత మీకు జాబ్ అనేది కన్ఫర్మ్గా ఇస్తామని సో వాళ్ళు ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. సో ఇక్కడ పైన చూడండి, ఉచిత విద్య వసతి మరియు భోజన సదుపాయం కలదు. సో వాళ్ళు మీకు ఫుడ్ అకామిడేషన్ అండ్ మీకు హాస్టల్ అకామిడేషన్ కూడా సో వాళ్ళు ఇస్తారని చెప్పారు. సో ఏంటంటే అది నేను ఇంకా క్లియర్ తర్వాత చూపిస్తాను, ఫ్రీ ఫుడ్ అండ్ హాస్టల్ అకామిడేషన్ కూడా సో అక్కడైతే ఉంది, నేను అది కూడా చూపిస్తాను మీకు. సో ఎవ్వరు అందరూ ప్రతి ఒక్కరు వెళ్ళండి, ఎందుకంటే అక్కడికి వెళ్ళి నేను ట్రైనింగ్ తీసుకుంటే నా ఫుడ్ ఎలా అండ్ రూమ్లో ఎలా ఉండాలి, సో వాళ్ళ కోసము. సో ఇదన్నమాట. సో ఇన్కమ్ సర్టిఫికేట్ అయిపోయింది కదా. సో నెక్స్ట్ వచ్చేసి కుల ధృవీకరణ పత్రము జిరాక్స్ కాపీ. సో క్యాస్ట్ సర్టిఫికేట్ అనమాట, ఇది వచ్చేసి కుల ధృవీకరణ సర్టిఫికేట్ వచ్చేసి క్యాస్ట్ సర్టిఫికేట్ అనమాట, బ్యాంక్ అకౌంట్ జిరాక్స్ కాపీ. సో ఈ బ్యాంక్ అకౌంట్ కూడా మీకు జిరాక్స్ కాపీ అనేది ఉండాలి. సో అన్నీ ఈ సర్టిఫికేట్స్ అన్నీ ఖచ్చితంగా తీసుకెళ్ళండి మీరు. సో అన్ని జిరాక్స్ కాపీస్ అనమాట, ఒరిజినల్స్ ఏం తీసుకెళ్ళకండి. సో ఐడెంటిటీ ప్రూఫ్ ఏదైనా తీసుకోవాలనుకుంటే ఒరిజినల్ ఏదో ఒకటి తీసుకెళ్ళండి, అంటే మీ సేఫ్టీ కోసం మాత్రమే తీసుకెళ్ళండి. వాళ్ళు ఏమైతే వాళ్ళు ఇక్కడ కావాలి ఒరిజినల్ ఏదో ఒకటి ఉండాలి అని వాళ్ళు క్లియర్గా అయితే ఇక్కడ ఏం మెన్షన్ చేయలేదు. సో మీరు తీసుకెళ్ళాలనుకుంటే తీసుకెళ్ళండి, లేదా అన్ని ఏదైతే జిరాక్స్ ఉంటాయో జిరాక్స్ కాపీసే తీసుకెళ్ళండి. సో నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే, సో ఇక్కడ చూడండి, ఫ్రీ ఫుడ్, ఫ్రీ అకామిడేషన్, సపరేట్ హాస్టల్ ఫర్ బాయ్స్ అండ్ గర్ల్స్ అనమాట. సో బాయ్స్కి సపరేట్ హాస్టల్ ఉంటుంది అండ్ గర్ల్స్కి సపరేట్ హాస్టల్ ఉంటుంది. ట్రైనింగ్ విల్ బి 3 మంత్స్, 100% జాబ్ ఆఫ్టర్ ట్రైనింగ్. సో 100% జాబ్ అనేది ఇస్తాము ఆ ట్రైనింగ్ తర్వాత అని క్లియర్ మెన్షన్ చేశారు. సో మీకు స్టార్టింగ్ జాబ్లో జాయిన్ అయిన తర్వాత స్టార్టింగ్ శాలరీ చూసుకున్నట్లయితే మీకు 10,000 to 18,000 అయితే ఉంటుంది అనమాట స్టార్టింగ్ వచ్చేసి మీకు. సో క్యాండిడేట్స్ మస్ట్ అప్లై ఫర్ తెలంగాణ రూరల్ అడ్రస్ ఇన్ కన్సిడర్డ్. సో ఎవరైతే రూరల్ అంటే విలేజెస్ క్యాండిడేట్స్, ఎవరైతే పక్క విలేజ్ అనమాట. సో మీరు హైదరాబాద్కి బార్డర్లో ఉండి సో మేము విలేజ్ అని అంటే అది కాదు. సో వాళ్ళన్నీ చూసి ఎవరిని అయితే అటెండ్ చేసుకోవాలో సో వాళ్ళని అటెండ్ చేసుకుంటారు అనమాట. సో రియల్ ఇది మన విలేజ్ క్యాండిడేటా కాదా అని చెప్పి అలా అనమాట. ఇన్కమ్ సర్టిఫికేట్ ఇవన్నీ అడుగుతున్నారంటే సో వాళ్ళు ఎంత చూస్తున్నారు అంటే ఎంత పూర్ పీపుల్, చాలా పూర్ పీపుల్స్ కోసం వాళ్ళు వెయిట్ చేస్తారు అనమాట. వాళ్ళంటి వాళ్ళకి ఇస్తే ఏంటంటే సో వాళ్ళు ఒక కొంచెం హ్యాపీగా ఉంటారు అనమాట దానికోసం సో అనమాట. సో ఇప్పుడు నేను వచ్చి నెక్స్ట్ చూసుకున్నట్లయితే, సో ఇక్కడ మనకి రిజిస్ట్రేషన్ లింక్ అని ఉంది కదా, సో రిజిస్ట్రేషన్ లింక్ పైన క్లిక్ చేసుకుందాం. సో ఓపెన్ అవుతుంది ఫ్రెండ్స్ ఇది. సో మీకు రిజిస్ట్రేషన్ లింక్ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇక్కడ మీరు రిజిస్టర్ అవ్వాల్సి ఉంటుంది అనమాట. సో మేము డైరెక్ట్ ట్రైనింగ్ కాకుండా మేము ఇక్కడ నుండే రిజిస్టర్ అవ్వాలి అనుకుంటున్నాము అని అనుకున్నట్లయితే ఇక్కడ నుంచే రిజిస్టర్ చేసుకోండి. సో ఆ రిజిస్ట్రేషన్ లింక్ వచ్చేసి నేను డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో అక్కడ నుండి మీరు రిజిస్టర్ చేసుకోండి. సో నేమ్ వచ్చేసి మీ నేమ్ ఉంటుంది కదా, మీ నేమ్ అని ఇచ్చేసేయండి అండ్ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చేసేయండి, లేదా మీ ఇంట్లో వాళ్ళది మీ డాడీది కానీ మమ్మీది కానీ సో ఎవరిదైనా ఇచ్చినా నో ప్రాబ్లం. ఇక్కడ ఈమెయిల్ ఐడి, సో ఈమెయిల్ ఐడి ఇవ్వండి. మీ క్వాలిఫికేషన్ వచ్చేసి మీ ఏ క్వాలిఫికేషన్ ఉంది, సో హయ్యర్ క్వాలిఫికేషన్ ఏముంది, మీరు ఎంత రూరల్ అయినా సరే అంటే ఎంత పూర్ అయినా సరే మీ క్వాలిఫికేషన్ ఎంతవరకు చదువుకున్నారు అని చెప్పి ఇక్కడ మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే మీ డేట్ ఆఫ్ బర్త్ అనమాట. సో డేట్ ఆఫ్ బర్త్ అయితే ఆధార్ కార్డులో ఎలా ఉందో సో యాజ్ ఇట్ ఈజ్ మీ ఏదైతే డాక్యుమెంట్స్లో ఉంటుందో సో అదే ఆధార్ కార్డ్ అనేది ఇక్కడ ఇవ్వండి. సో వేరేదైతే చేంజ్ చేయకండి, నా డేట్ ఆఫ్ బర్త్ అంటే తక్కువ ఉండాలని చెప్పి సో డేట్ ఆఫ్ బర్త్ ఇక్కడ తక్కువ ఇస్తాను అనమాట. సో అలా అయితే చేయకండి, డాక్యుమెంట్స్లో ఎలా ఉంటుందో అలానే ఇక్కడ ఎంటర్ చేసుకోండి. సో మీ స్టేట్ వచ్చేసి తెలంగాణ, ఆంధ్రన, సో అది కూడా ఇక్కడ మెన్షన్ చేయండి. అండ్ నెక్స్ట్ చూసుకున్నట్లయితే పిన్ కోడ్, సో మీకు పిన్ కోడ్ ఏమొస్తుంది ఆ పిన్ కోడ్ అనేది ఇక్కడ ఎంటర్ చేసుకోండి. ఎంటర్ చేసుకున్న తర్వాత ఇక్కడ సబ్మిట్ చేయండి. సబ్మిట్ చేసిన తర్వాత సబ్మిట్ అయిపోతుంది. సో వాళ్ళు మీకు కాల్ చేసి సో అన్ని డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకొని మీకు కాల్ చేస్తారనమాట. సో మీకు ఈ టైంలో ట్రైనింగ్ అనేది ఉంటుంది అని చెప్పి సో అప్పటి నుండి మీకు ట్రైనింగ్ అనేది స్టార్ట్ అవుతుంది అనమాట. సో ఇలా మాకు కాల్ రాలేదు అని అనుకున్నట్లయితే నేను కొన్ని కాంటాక్ట్ నెంబర్స్ అనేవి చెప్తాను. ఈ కాంటాక్ట్ నెంబర్స్కి కాల్ చేసి మేము ట్రైనింగ్స్ అటెండ్ అవ్వాలనుకుంటున్నామని చెప్తే సో అలా కూడా మీరు అటెండ్ అవ్వచ్చు. సో లేదా మీకు అడ్రస్ కావాలనుకున్నట్లయితే నేను అడ్రస్ కూడా ప్రొవైడ్ చేస్తాను. వాళ్ళ అడ్రస్ గూగుల్ మ్యాప్తో సహా వాళ్ళ అడ్రస్ అనేది ప్రొవైడ్ చేస్తాను. సో అడ్రస్ అనేది చెప్తాను చూడండి. సో మీకు అడ్రస్ వచ్చేసి సో 3-31/1 హనుమాన్ నగర్, చైతన్యపురి, దిల్సుఖ్ నగర్, హైదరాబాద్,
తెలంగాణ 560. సో ఇక్కడ ఈ లొకేషన్కి మీరు డైరెక్ట్ వెళ్ళండి. సో డైరెక్ట్ వెళ్ళి మీ ట్రైనింగ్ అనేది సో కనుక్కోండి ఒకసారి ఎలా ఉంటుందని చెప్పి. సో క్లియర్గా కనుక్కోండి. సో మీ ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటే తీసుకోండి, లేదా మీ ఇష్టం ఇంకా. సో కాంటాక్ట్ నెంబర్స్ వచ్చేసి, సో ల్యాండ్ లైన్ కాంటాక్ట్ నెంబర్ వచ్చేసి 0404954-1919. సో ఇది కాంటాక్ట్ నెంబర్స్. అండ్ మొబైల్ నెంబర్ వచ్చేసి 9703418710. సో ఈ నెంబర్స్కి కాల్ చేసి కనుక్కోండి. సో మీకు ఏంటంటే డౌట్ రావచ్చు, సో ఫ్రీ ఫుడ్ అండ్ ఫ్రీ అకామిడేషను, సో ట్రైనింగ్కి ఏంటి మనీ ఏమైనా ఛార్జ్ చేస్తారా, సో ఈ ట్రైనింగ్ అనేది రియలా ఫేకా అని ఒక డౌట్ అయితే మీకు ఖచ్చితంగా ఉంటుంది. సో ఎందుకంటే ఇన్ని ప్రొవైడ్ చేస్తే ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి. సో మీరు ఒకసారి కాల్ చేసి కనుక్కోండి. ఒకసారి కాల్ చేసి కనుక్కున్న తర్వాత ఓకే క్లియర్గా ఉంది అని అనిపిస్తే అప్పుడు మీరు వెళ్ళండి, లేదా డైరెక్ట్ లొకేషన్కి వెళ్ళి అక్కడ చెక్ చేసుకోండి ఒకసారి మీరు ఏంటి ట్రైనింగ్ అనేది కండక్ట్ చేస్తున్నారా లేదా అనేది కనుక్కోండి. లేదా మీరు రిజిస్ట్రేషన్ చేసుకుంటారు కదా, రిజిస్ట్రేషన్ చేసుకున్న తర్వాత వాళ్ళకి కాల్ అయితే వస్తుంది కదా, సో అలా కూడా మీరు ట్రైనింగ్ అనేది అటెండ్ అవ్వండి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్గా చూసుకున్నట్లయితే. సో ఈ వీడియో మాత్రం ఎవరైతే విలేజ్ క్యాండిడేట్స్ మీ ఫ్రెండ్స్ ఉంటారో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఫ్రెండ్స్. సో ఎందుకంటే ట్రైనింగ్ అనేది ప్రతి ఒక్కరికి ఇంపార్టెంట్. ఏంటంటే సో ఇంత మంచి ట్రైనింగ్ అనేది సో ఎవరు కండక్ట్ చేయరు ఈ రోజులో మాత్రం. సో అందుకని ఈ వీడియో అనేది ప్రతి ఒక్కరికి షేర్ చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే కూడా ఖచ్చితంగా లైక్ చేయండి ఫ్రెండ్స్. సో నచ్చకపోతే డిస్లైక్ చేసేయండి. సో మీకేమన్నా సో వీడియోలో ఏమన్నా అన్క్లారిటీ ఉన్నట్లయితే కింద కామెంట్ చేయండి. సో మాకు ఈ డౌట్స్ అయితే ఉన్నాయి అని చెప్పి కామెంట్ చేయండి. సో నేను కామెంట్కి అయితే రిప్లై ఇస్తాను. సో ఫ్రెండ్స్ నెక్స్ట్ ఏంటంటే, నేను ఎవరికైతే మీకు టూ వీలర్ నుండి అండ్ మీకు ఏరోప్లేన్స్, సో ఏరోప్లేన్స్ అయితే ఎవరికి ఉండవు అనుకోండి, సో టూ వీలర్ నుండి మీ దగ్గర ఎనీ వెహికల్ ఏ వెహికల్ అయితే ఉంటుందో, సో మీకు ఇన్సూరెన్స్ అనేది మాకు ఇన్సూరెన్స్ కంపెనీ ఉందన్నమాట. సో మీకైతే సో బయట యొక్క ఇన్సూరెన్స్ కంపెనీస్ ఎంత తీసుకుంటున్నారో సో వాటికన్నా మీకు 200 వరకు అయితే తగ్గిస్తాను నేను, 200-500 వరకు తగ్గిస్తాను అనమాట. సో ఎక్కడైనా సరే మీరు ఎక్కడ ఏ ఏదైనా మన భారతీయ యాక్సా కానీ సో ఇలాంటి బ్యాంక్ ఉంటాయి కదా, సో ఈ కంపెనీస్ కన్నా నేను అనేది మీకు 500 వరకు తక్కువ చేస్తాను మీ ఇన్సూరెన్స్కి. సో బైక్ కానీ అండ్ ఆటోస్ కానీ, సో టాటా ఏస్, జీసీ వెహికల్స్, కార్స్ అండ్ లారీస్ ఇలాంటివి ఉంటాయి కదా, ఎవరైతే వెహికల్స్ ఉంటాయో సో వాళ్ళ వెహికల్స్కి మొత్తం నేను మీకు ఒక 20% వరకు డిస్కౌంట్ అనేది ఇస్తాను ఫ్రెండ్స్. మీకు బయట ఎంత మీకు మీ బైక్ వచ్చేసి 1500 రూపీస్ అనేది ఫుల్ ఇన్సూరెన్స్ అని చేపిస్తున్నట్లయితే, నేను 1500 అంటే నీకు 1200 లేదా 1000 రూపీస్లోనే చేసేస్తాను. సో ఇలా అనమాట, వాళ్ళు ఎంత అంటే తనైతే నేను తక్కువ చేస్తాను. సో ఈ వీడియోలో చెప్పడానికి కారణం ఏంటంటే సపరేట్ వీడియో చేయొచ్చు. సో ఈ వీడియో ఏంటంటే ప్రతి ఒక్కరు సో అవసరం కాబట్టి సో వీడియో చూస్తారు కాబట్టి దీంట్లో చెప్తే ఏంటంటే సో ప్రతి ఒక్కరు చేసుకుంటారని చెప్పి చెప్తున్నాను అనమాట. సో మీవేమన్నా టూ వెహికల్స్ ఏమైనా టూ వీలర్ కానీ ఏమైనా ఎనీ వెహికల్స్ ఏమైనా ఉంటే సో నన్ను కింద కామెంట్ చేయండి మీకు ఇన్సూరెన్స్ చేపించడానికి. సో ఇది ఫ్రెండ్స్ ఓవరాల్ చూసుకున్నట్లయితే. సో ఈ వీడియో మాత్రం ప్రతి ఒక్కరికి షేర్ చేయండి ఫ్రెండ్స్. అండ్ నా ఛానల్కి ఎవరైతే ఫస్ట్ టైం వచ్చారో ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. కింద రెడ్ కలర్లో సబ్స్క్రైబ్ అని రాసి ఉంటుంది కదా, సో దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత బెల్ ఐకాన్ వస్తుంది పక్కనే, ఆ బెల్ ఐకాన్ని ట్యాప్ చేసి ఏంటంటే నేను ఏదైనా వీడియో పెట్టంగానే జాబ్ గురించి డైరెక్ట్ మీకు నోటిఫికేషన్ వచ్చేసింది అనమాట. సో అందుకని బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి. సో ఫస్ట్ మీరు సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి అండ్ బెల్ ఐకాన్ కూడా ట్యాప్ చేయండి. సో ఇది ఫ్రెండ్స్.